భారతీయ మహిళలకు ఇల్లు జీవితం పని ఇలా చాలా విషయాల్ని నిత్యం సమన్వయం చేసుకుంటూ ఉండాలి. రబ్బర్ బంతిని క్యాచ్ పట్టుకోవడం మిస్ అయినా బౌన్స్ అవుతున్నప్పుడు తిరిగి పట్టుకోవొచ్చని, అదే గాజ్ బంతి అయితే ఒకసారి పట్టుకోలేకపోయామా పగిలిపోతుంది అని నీత అన్నారు. అందుకే ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా సమన్వయం చేసుకోవాలి, దేనికి ప్రాముఖ్యతనివ్వాలనేది గుర్తించాలి. అవగాహనతో దేన్ని చేజారిపోకుండా చూసుకోవాలి. తల్లిగా పిల్లలకు మనం మంచి ఉదాహరణగా నిలవడానికి కృషి చేయాలి. మా చిన్నబ్బాయి అనంత్ అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేను ముందుగా బరువు తగ్గి తనకు మార్గదర్శకురాలనయ్యాను. పిల్లలకు మనం స్ఫూర్తిగా మారగలిగితే చాలు, మనల్ని వాళ్ళు అనుసరిస్తారు అన్నారు. మధ్యతరగతి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాను నేను, అక్కడబ్బిన జీవిత విలువలు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నాయి అని చెప్పారామే. మనం ఏ స్థాయికి ఎదిగినా మన విలువల్ని వీడకూడదు అనేది తన అభిప్రాయమని ఆమె చెప్పారు. పెళ్లైన 8 ఏళ్లకు మాకు పిల్లలు పుట్టారు, అలాగని వారిని గారాబం చేయలేదు. నేను నమ్మిన విలువల్ని వారికి నూరుపోస్తూ పెంచా. మా వారు ముఖేష్ కూడా రోజుకి 18 గంటలు పనిచేసి ఇంటికొచ్చినా విసుగు లేకుండా పిల్లలకు హోంవర్క్లో సాయం చేసేవారు అని తెలిపింది. అలాగే భార్యగా ముఖేష్కు ప్రేమను పంచడంలో ముందుంటానని, ఆయన ఎదురుపడిన ప్రతిసారి చిరునవ్వుతో సంతోషంగా కనిపిస్తా. రోజంతా కష్టపడి ఇంటికి చేరుకునే మగవాళ్లు భార్యని చిర్రుబుర్రులాడుతూ చూడాలనుకోరు. ప్రశాంతంగా కనిపించే భార్య ముఖం ఏ భర్తకైనా పడ్డ కష్టాన్నంతా మరిపిస్తుంది. ముఖేష్ నన్ను ప్రేమగా ట్రూ లైఫ్ పార్ట్నర్ అని పిలుచుకుంటారు. తన భార్యగా స్థానాన్ని పొందడాన్ని సంతోషంగా భావిస్తాను అని నీత అంబానీ చెప్పారు